एससी 16 ऑली चैनल मनमु आकूर टमाटा कलिपि कूर वंडुकुंदामंडि अदि एला उंडालो चूपिस्तानु एंदुकंटे इवि आकूरलु मनकि आरोग्यानिकि मंचिदि कदा अंटे रोजु पप्पुलो वेसुकुनि बदुलु उट्टु कूरलु वंडुकोवडं एंटि नेनु तोटकूर पनगंटि कूर इदिगो चूडंडि अन्नीनि तर्वात गोंगूर ई आकुलु इवन्नी नाकु टेर्रस् गार्डन लो अवि चेयालनि अनुकुन्नानु ఈ ఆకుకూరలు కడిగేశానండి ఫుల్గా చక్క బాగు చేసుకుని కడిగేసుకున్నాను అవి కట్ చేసి వండుతాను అవి కట్ చేసి చూపిస్తాను అవి ఏ రీతిగా వండుకోవాలో చూద్దురు కానీ ఈ ఆకుకూర తినడం చాలా మంచిది కాబట్టి నేను ఆకుకూర చేయాలనుకుని చేస్తున్నాను ఇది రాదా మాకు అనుకుంటారు వచ్చి అందరికీ వచ్చండి కానీ నేను కొంచెం వేరువేరుగా చేస్తాను దాన్ని బట్టి చూడండి ఇదిగో చూడండి ఇవన్నీ నేను కట్ చేసుకున్నాను కత్తిరితోని ఇది దీంట్లో మనం కొంచెం ఒక ఆనియన్ ఫోర్ చిల్లీస్ చిన్న ఒక అంగుళం అల్లం అల్లం కూడా కొంచెం కుమ్మేసానండి వేయడం వల్ల టేస్ట్ బాగుంటది అలాగే టమాటా ఒకటి పెద్దది దీంట్లో చిటిక ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకుంటాను ఒక స్పూన్ కారం ఇంతేండి కొంచెం వాటర్ కొద్దిగా వాటర్ ఇంతేండి ఇది అలాగా సిమ్లో చక్కగా మగ్గబెట్టి తర్వాత తాలింపు వేసుకుందాం ఇవి ఇలా చేయడం వల్ల మనకి బాగుంటది తినడానికి కూడా టేస్ట్ బాగుంటది ఎలా పడితే అలా ఉడకబెట్టేసుకుని తాలింపు వేస్తే అవి ఎవరో తినరు ఇవి కొంచెం సిస్టమేటిక్గా ఉడకబెట్టుకుని నీట్గా మంచి పోపు వేసుకుంటే చక్కగా ఉంటుంది అన్నమాట చూడండి ఆకుకూర ఉడికిపోయింది ఇక మనం దీన్ని ఇలాగ మెత్తగా స్మాష్ చేసేసుకొని పోపేసుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వండుకోవడం ఇప్పుడు మీరు ఒక 4-5 రకాలు తెచ్చుకుంటారు ఆకుకూరలు బజార్కి ఒకసారి వెళ్ళి వాళ్ళు అందులో కొంచెం కొంచెం పక్కన పెట్టండి అన్నీ కలిపి ఒకసారి అండండి మిక్స్డ్ ఆకులు మిక్స్డ్ వెజిటబుల్ అన్నట్టు మిక్స్డ్ ఆకులు వేసి వండేసుకుంటే చక్కగా ఉంటుంది దీన్ని పోపేసుకుందాం చాలా బాగుంటుంది ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాను మనం పోపేసేసుకుంటే తోటకూర టమాటా కర్రీ అయిపోయినట్టే ఇదిగో దీంట్లో వెల్లుల్లిపాయలు ఎక్కువ వచ్చానండి ఎల్లిమిరపకాయ ఆవాలు జీలకర్ర కొంచెం నువ్వుపప్పు పోపు దీంట్లో పప్పులు ఎందుకు వేయలేదంటే ఈ కూర సాయంకాలం వరకు ఉందనుకోండి పప్పులు మెత్తగా అయిపోతే తినడానికి ఇష్టం ఉండదు అందుకని అవి వేయలేదన్నమాట లేకపోతే మినప్పప్పు అది కూడా వేసేసుకోవచ్చు పోపు ఇదిగోండి చూడండి అంత నీట్గా ఉందో ఇది ఆకుకూరే కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వండుకోవడానికి ఇంతేండి కాసేపు మనకి వాటర్ అంతా ఎగిరిపోవాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే కొంచెం వాటరీ వాటరీగా ఉండాలి అంటే అలా ఉంచుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది మీరు చేసి చూడండి ఇలాగా అన్ని రకాలు కలిపి ఆకుకూరలు ఇది కొంచెం గోంగూర కూడా పడిందేమో చక్కని పులపుల్లని టేస్ట్ ఉంది అంతేనండి మీరు డిష్ అవుట్ చేసుకుందాం ఇదిగోండి డిష్ అవుట్ చేసేసుకున్నాను మిక్స్డ్ ఆకుకూరలు టమాటా ఈ కర్రీ చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి చెక్క వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని అలాగే నువ్వుపప్పు జీలకర్ర ఇవన్నీ మీకు నచ్చితే శనగపప్పు మినప్పప్పు పప్పు కూడా వేసుకోవచ్చు అలా వేసుకోండి ఇది ఇలా చేసి తిని చూడండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ